ఉంటే బ్యాక్టీరియా మైక్రో ఆర్గానిజమ్స్ జమ అవుతాయి. అర్థమైందా? పురుగులు క్రిములు ఉంటాయి కదా, అవి నోట్లో వాటి యాక్షన్ స్టార్ట్ అయ్యి పుప్పి పనులు స్టార్ట్ అవుతాయి. పుప్పి పనులు అంటే నల్లగా ఉంటాయి తెలుసా అందరికి, అది కింద ఇరుక్తే కూడా స్టార్ట్ అయినట్టు. అది ఇనిషియల్ నల్లగా ఆ పుప్పి పనులు వస్తే నొప్పి వస్తుంది, ఇది తినరాదు ఏమి తెలుసా? ఇక్కడ ఎవరికి ఉంది అట్లా ప్రాబ్లం నొప్పి రావడం? మీ అందరు స్టార్ట్ అయినట్టు మరి. సో నోరు క్లీన్ గా ఉంచుకుంటే మన, అంటే నోరు క్లీన్ ఉంటే మన ఆరోగ్యం కూడా బాగుంటది. ఎందుకు అంటే ఈ పుప్పి పనులు నీ నొప్పి ఉందంటే సరిగ్గా తినవు కదా, తినలేకపోతే మన ఆరోగ్యం బాగుంటుందా? బాగుంటుంది. సో మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలా? నోరుని బాగా చూసుకోవాలి మనం, అంటే డైలీ 2 టైమ్స్ బ్రష్ చేయాల. మళ్ళీ ఏం తిన్నా బాగా పుక్లించి ఉమ్మాల. పుక్లించి ఉమ్మడం తెలుసు అందరికి? ఎంత మంది చేస్తారు పుక్లించి ఉమ్మడము? అందరు చేస్తారా? అబద్ధాలు డాక్టర్ దగ్గర అబద్ధాలు ఆడదు. నెక్స్ట్ వీక్ చెప్తాం మళ్ళీ క్యాంప్ వస్తాం కదా. ఎవరికి ప్లస్ ఫైవ్ ఎక్సలెంట్ గుడ్ బ్యాడ్ అవరేజ్ ఇస్తాం. నెక్స్ట్ టైం క్యాంప్ వచ్చినప్పుడు అందరికి అందరు చెక్ చేసి అందరు చేతి వేస్తున్నారు కదా. సరే, ఏం తిన్నా బాగా బ్రష్ చేయాలి. అంటే 2 టైమ్స్ మార్నింగ్ నైట్ పడుకునేటప్పుడు బ్రష్ చేయాలి. మేము ప్రతినిత్యం 2 సార్లు బ్రష్ చేస్తాము, 3 సార్లు పుక్లించి ఉమ్ముతాము. మీరు చెప్పిన పద్ధతిలో ఏం తింటారు మేడం? ఎక్కువ చాక్లెట్.